హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఈరోజు వీడియోలో పాలకూరతో ఉల్లికారంని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పాలకూర ఉల్లికారం వేడివేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే ఒక్క మెత్తుకు కూడా వదలకుండా తినేస్తారండి, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి. ఫ్రెండ్స్, పాలకూర ఉల్లికారం తయారు చేయడం కోసం పాలకూర వచ్చేసి ఒక 3 మీడియం సైజులో పాలకూర కట్టలను తీసుకొని ఈ పాలకూరను 1-2 సార్లుగా బాగా కడుక్కోవాలి. పాలకూరలో ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న ఈ పాలకూరను కొద్ది కొద్దిగా తీసుకొని వీలైనంత వరకు చాలా సన్నగా కట్ చేసుకోవాలి. కొన్ని కొన్ని కాడలు బాగా లావుగా ముదిరిపోయినట్లు ఉంటాయండి, ఆ కాడలు మాత్రం తీసేసుకోండి. సన్నగా ఉంటే కాడలు అలాగే కట్ చేసుకోండి. వీలైనంత వరకు చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లికారంలోకి పాలకూర చాలా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. పెద్ద పెద్దగా మాత్రం కట్ చేసుకోదండి, చాలా సన్నగానే కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మిగిలిన పాలకూర కూడా ఇదే విధంగా కట్ చేసుకొని అంతా చూపిస్తాను. మొత్తం పాలకూర అంతా ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పాలకూర అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 3 పెద్ద సైజులో ఉల్లిపాయలను తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు వెల్లుల్లిగడ్డ తీసుకొని ఇలా పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. ఇందులోనే 1-2 టీ స్పూన్ల వరకు కారంని వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఇదంతా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా వేసుకోవద్దండి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి 5-6 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. మినపప్పు ఎక్కువ వేయడం వల్ల ఈ ఉల్లికారంలో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే 1-2 ఎండుమిరపకాయలు కూడా దుంచి వేసేసుకొని కలుపుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పోపు దినుసులు మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులన్నీ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లికారంను అంతా కడాయిలోకి వేసుకోవాలి. ఉల్లికారం అంతా కడాయిలోకి వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ ఉల్లికారం అంతా ఈ నూనెలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా వేసుకున్నాక అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లికారంలోంచి నూనె సపరేట్ అయిపోయి ఇదంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా ఒకసారి చెక్ చేసుకుంటూ ఈ ఉల్లికారంని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లికారం అంతా బాగా పచ్చి వాసన వెళ్ళిపోయి ఆయిల్ అంతా ఈ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లికారంలోంచి ఆయిల్ అంతా ఈ విధంగా సపరేట్ అయిపోయిందండి. కాస్త కలర్ కూడా చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తం ఇందులో వేసుకోవాలి. పాలకూర అంతా కడాయిలోకి వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేటట్లు కలుపుకుంటూ ఈ పాలకూర అంతా బాగా మెత్తగేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ కడాయికి మూత పెట్టేసుకొని పాలకూర అంతా బాగా మెత్తగేంత వరకు ఉడికించుకోవాలి. పాలకూర ఉడికిపోయిందంటే ఆయిల్ అంతా సపరేట్ అవుతుందండి, అంతవరకు బాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ పాలకూర అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది, ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయింది చూడండి. ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకుందాము. ఒకవేళ మీకు ఇక్కడ ఉప్పు సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే పాలకూరతో ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, పాలకూరతో ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఈ పాలకూర ఉల్లికారం వేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. ఒక్క మెతుకు కూడా మిగిల్చరు, అంత తినేస్తారు, అంత బాగుంటుంది. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో
షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.